బయట ఎంతో మంది ముస్లిం ముతక యాక్సిడెంట్ అయిన వాళ్ళంట అకామ లేకుండా ముసలోళ్ళు అది వయసులో ఉన్న వాళ్ళు కాదు ఆ లాల్బీకి ఒక విషయం చేశానే కానీ ఆ విషయం వేరే ఎందుకంటే ఒక ఆడపిల్ల బజార్లోకి వచ్చి ఆడుకుంటుంది అని చెప్పి చేశాను ఆ విషయం పక్కన పెట్టండి సరేనా ముసలోళ్ళు ఎవరన్నా నేను పంపించిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ముసలోళ్ళు వాళ్ళ ఆర్థిక అంటే ఒకప్పుడు ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు నాలుగైదు నెలల నుండి పనులు లేక తినడానికి తిండి కానీ లేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళకి పంపించినాను ఓకేనా మీరు దాన్ని నేనేదో కోయిటోళ్ళు ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి సెటిల్మెంట్ చేసి నాకు ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ను వాళ్ళు కోయిటోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సెటిల్మెంట్ చేసి ఇంటికి పంపించేదో లేకపోతే బయటికి తీసుకుని వచ్చేదో అని చెప్పి మీరు తప్పుగా అపోహలు పడుతున్నారు సరేనా కానీ అలా కాదు దయచేసి అలా అర్థం చేసుకోవద్దండి అలా నేను చేయని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే బ్యాడ్ కామెంట్ పెట్టడము ట్రోలింగ్ చేయించడము తిట్టడము నాకు భయంకరంగా ఎలా అంటే అలా అంటే తిట్టడం ఏ ఒక్క వీడియోలో నేను చెప్పలేదు కదా నేను మీ దగ్గరకు వచ్చి మీ కోయిటోళ్ళ ఇంటికాడికి వచ్చి నేను చేస్తాను నాకు హెల్ప్ చేయండి నేను హెల్ప్ చేస్తాను నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఏ ఒక్క వీడియోలు చేయలేదు కదా ఏ ఒక్క వీడియోలు నేను చెప్పలేదు కదా నేను చేసే సేవలు ఏంటి ఇంటి దగ్గర కావచ్చు ఇంటి దగ్గర ఎవరికన్నా ఆర్థికంగా బాగలేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి రియల్గా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను ప్రజలు నాకు స్పందిస్తున్నారు నేను వాళ్ళతో పాటు కలిసి సేవ చేస్తున్నాను అంతే కదా ఇక్కడ కోవిడ్లో నేను ఒక గ్రూప్ పెట్టాను ఇక్కడ నేను ఒక గ్యాంగ్ పెట్టాను మీ కోవిడ్ వాళ్ళు జీతాలు ఇవ్వకపోతే టార్చర్ పెడుతూ ఉంటే ఇల్లు మంచిది కాకపోతే ఇంటికి పంపించకపోతే నేను వచ్చి సేవ చేస్తానని ఏ వీడియోలు నేను చెప్పలేదు కదా నేనే కాదు ఏ సేవా సమితి వాళ్ళైనా చెప్పరు చేయలేరు ఓకే చెప్పరు చేయలేరు ఎవ్వరు అంబాసిడర్ వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడడానికని హక్కు ఉండదు వాళ్ళకి అంతెందుకు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి కోయిటోళ్ళు ఇంటికాడికి వచ్చి మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా చేసే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి మా పైన సరేనా ఇమ్మీడియట్గా మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేసి 24 గంటలు ఇంటికి పంపించే హక్కు వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ దేశం వాళ్ళ రాజ్యం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇంకోటి వచ్చి నేను ఎంతోమందికి హెల్ప్ చేశాను పంపించాను నాకు ట్రోలింగ్ చేస్తున్నారు తిడుతున్నారు నా అమ్మని అక్కని ఆలిని నా బిడ్డల్ని ఇంతమందికి నేను హెల్ప్ చేసి పంపించాను వాళ్ళ బంధువులు ఎవరు ఇక్కడ లేరా ఈ వీడియోలు మీరు చూడలేరా ఏ ఒక్కరు మీరు అడగరా చెప్పండి ఏ ఒక్కరు మీరు అడగరా ఎందుకు ఆ అబ్బాయిని తిడుతున్నారు అని చెప్పి అడగరా ఏ ఆధారం ఉండదు ఏ ప్రూఫ్ ఉండదు అనవసరంగా ట్రోలింగ్ చేసేస్తూ ఉంటారు అంటే నేను ఎవరితో ఎవరి లైవ్లోకి వెళ్ళి మాట్లాడితే ట్రోలింగ్ చేసేస్తారు ఎవరికన్నా కామెంట్ పెడితే బ్యాడ్ కామెంట్ ట్రోలింగ్ చేసేస్తారు ఇదేనా మన